అభికి అంతా హాలుసినేషన్, దాంతో వాళ్ళ టీమ్ మెంబర్స్ కి వస్తుంది ఇరిటేషన్. అసలు ఇంతకీ ఉందా దీనికో సొల్యూషన్? ఏవో మనకెందుకు ఈ కన్ఫ్యూజన్? పిలిచేద్దాం వాళ్ళని విదౌట్ హెసిటేషన్. ప్లీజ్ వెల్కమ్ అద్రి, అభి అండ్ టీమ్. ఒకటే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచడు చేనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. అయ్యా నమస్కారం. అమ్మా నమస్కారం. మా అయ్యగారికి ఒక ప్రాబ్లం ఉందండి. లేనిది ఉన్నట్టు ఊహించుకుంటాడు, దాన్నే ఇంగ్లీష్ లో అలవిషన్ అంటారంట. హాలుసినేషన్. అసలే ఈ రోజు 1వ తారీఖు, ఆ నాడుకుంటాను చూడండి. ఇప్పుడు హాయ్ రష్మి, ఎంతసేపు అయింది వచ్చి? హాలుసినేషన్. హాయ్. పక్కన రష్మి నిలబడితే కూర్చొని కనీసం సీట్ కూడా ఇవ్వా. డైటింగ్ నిలబడతానంటేను. వద్దులే రష్మి, ఇట్రా. బాబు గారిని విచ్చేసా? అవునా, మీ ఇంట్రో జరుగుతున్నప్పుడు హాయ్ అని చెప్పడానికి వస్తే మీరు లాగ్ గుద్దారంట కదా. చూడలా చూడలా, మిస్ అయింది. పోనీ మేడంని. అవునా, మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తే మీరు తోసేసి అనసూయను హక్ చేసుకున్నారంట మేడం. అస్సలు కాదు, ముందు అనసూయ కన్నా రష్మికి హగ్ ఇస్తా. అదెందుకు రోజా గారు? అలా ఎందుకు రోజా గారు? అనవసరంగా పుల్ల పెట్టినట్టున్నా ఇప్పుడు. చిన్నపిల్ల కదా. సుధీర్ నువ్వెందుకు వచ్చారా? ఇలాది కాలేదు ఇంకా, ఇలాది కాలేదు ఇంకా. రే సుధీర్, నీకేం పని ఇక్కడ? అంటే రష్మి ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తావా? తన్ని ధర్మం. వెళ్ళి తన్ని ధర్మం అని చెప్పేసా. తన్ను ఇంటి దాకా డ్రాప్ చేస్తా మధ్యలో. జాగ్రత్తగా వెళ్ళిపోదా. రే రాము. అయ్యగారు ఇదిగోరా, బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టి. ఇయ్యండి. చాలా బరువు అని జాగ్రత్త. ఏంటి అయ్యగారు ఇంత బరువు ఉంది? అయ్యగారు ఈ నెల జీతం పెంచాలి. అయ్యగారు అదేంట్రా, పోయిన నెల 500 పెంచానుగా. మీరు అలా అంటే నా కోపం వస్తుంది. టైంలో పంచలు రావు కానీ కోపాలు మాత్రం కట్టలు తెచ్చుకుని వస్తుందిరా నీకు. అంటే నేనేం పని చేయననా? ఏం పని నువ్వు చేస్తున్నావు ఏంటి? వాషింగ్ మెషిన్ లో బట్టలు నేనేస్తా. స్విచ్ చేసేది నేను. కుక్కర్ లో అన్నం పెట్టేది నేను. స్విచ్ చేసేది నేను. కిట్ లో పంచులు రాసేది నేను. సంపి బొంద పెట్టేది నేను. నిజంగానే? నిజం చెప్పారు కదా. సర్లే గాని నేను స్నానం చేసి వస్తాను. స్నానం చేసి వస్తాను, జీతం అడితే ఇవ్వడు కదా. రే చిన్న పని ఉంది, నేను బయట 50,000 ఉంటాయి కదరా నావి. మొన్న ఊరెళ్ళేటప్పుడు మీరే కదా అయ్యగారు ఈ పాకెట్ లో పెట్టుకుని మరి తీసుకెళ్లారు. నేను తీసుకెళ్లానా? అంటే నన్ను అనుమానిస్తున్నారా అయ్యగారు? సరే తీసుకెళ్లి ఉంటానులే. సారీ రా, ఏమనుకోకు. నాకు అర్జెంట్ గా 1,00,000 అవసరం ఉన్నాయి. ఎవరన్నా ఇంట్రెస్ట్ కి ఇస్తే చూస్తుంది, తీసుకురారా. 10% ఇంట్రెస్ట్ ఇస్తాను రా. 10% నా దగ్గర ఉన్న 50,000 ఇటు దగ్గర కొట్టేసిన 50. ఒక్క నిమిషం అయ్యగారు, ఇప్పుడు వస్తాను అయ్యగారు. ఇంత సడన్ గా 1,00,000 ఎక్కడి నుంచి వచ్చారని? పక్కింటి రమేష్ గారు లేడు, వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా 10 రూపాయలు ఇంట్రెస్ట్ కి మరి తీసుకొచ్చాను అయ్యగారు. టైం కాదుకున్నావు, నేను వచ్చి నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. టీ పై ఉంది అయ్యగారు అక్కడ. ఓ దారిలో పెడితే ఎట్లరా నువ్వు? జాగ్రత్త, తీసేది దారిలోంచి. ఫింగర్ సన్నేజ్ ఎలా బతుకుతాడా ఏంటో. నువ్వే కొండరి పప్ప, నీకు ఇస్తాడు. బాస్, 1,00,000 తీసుకొని స్పాట్కి వచ్చేసాను. వాళ్ళు డైమండ్ తీసుకురాగానే 1,00,000 ఇచ్చేసి డైమండ్ తీసుకొని వచ్చేస్తాను. హలో, ఆడి కార్కి అడ్డం కాదు నిలబడ్డా అడ్డగాడిదా? జరుగు. ఏంటది? ఆడి కార్ సార్, Q7. కార్ ఎక్కడ ఉందిరా? అను కార్ ఉంది కదా ఇక్కడ, ఆడి క్యూ. ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు సార్. అయితే వెళ్ళండి సార్, వెళ్ళండి. మీ కార్ టైర్ నా కాలు కిందకి వచ్చింది సార్. ఓ షిట్, సారీ అండి, చూసుకోలేదు. నాకు ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు ఎవరు ఇస్తారా సార్? నేను ఇస్తాను లేండి, ఇదిగోండి డబ్బులు తీసుకోండి. ఎట్లా ఇస్తాను చూడు ఇప్పుడు వీడికి. సార్ కార్ స్టార్ట్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు వీడికి పీక్స్ గా ఉంటా చూడు సార్. నేను కార్ స్టార్ట్ చేస్తాను, షోరూమ్ కి వెళ్తే మీకు 70,000 అవుతుంది. నేను 30,000 చేస్తాను. ఓకే సార్, రైట్ సార్, బయట రండి. మీరు డోర్ కి అడ్డంగా ఉన్నారు. ఓ సారీ సార్. సార్ మీరు సీట్ బెల్ట్ పెట్టుకొని వస్తున్నారు సార్ బయటికి. మర్చిపోయా సార్? సార్ కొత్త కార్ కదా, నేను రైట్ లెగ్ పెట్టి వెళ్తాను సార్ లోపలికి. ఇండియాలో రైట్ సైడ్ కాల్ పెట్టేసి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న ఫస్ట్ పర్సన్ మీరే సార్. కొత్త కార్ చాలా బాగుంది సార్. ఎంత కొన్నారు సార్? 75 లక్షలు సార్. ఎంత? 83. అంతే. నేను కార్ స్టార్ట్ చేస్తా, మీరు కొద్దిగా తొయ్యండి సార్, తొయ్యండి సార్. ఆడి కార్ ను తోయడం ఫస్ట్ టైం చూసా. ఓకే సార్, రెడీ సార్. సీట్ బెల్ట్ పెట్టుకోండి. షిట్, సీట్ బెల్ట్ పెట్టుకో. ఓకే యా సార్. హలో, సీట్ బెల్ట్ ఇటు నుంచి అటు వస్తుంది సార్. ఇక్కడ కూడా ఒకటి ఉంది. రెడీ సార్, తొయ్యండి సార్. తోస్తున్నాను సార్. జరుగుతుందా సార్? జరుగుతుందా సార్? నేను బ్రేక్ మీద కాలు పెట్టినప్పుడు ఎలా జరుగుతుంది సార్?
స్టార్ట్ అయింది. పక్క చెప్పు, పొగ వస్తుంది, పొగ పొగ. సారీ, నువ్వు వెళ్తే మరి ఎక్కడ ఇబ్బంది వస్తాయేమో, ఒక రైడ్ ఇస్తాను సార్. పుడుతుంది, పక్క జరగండి సార్. మొత్తానికి కార్ సెట్ అయిపోయింది నాకు. థ్యాంక్ యూ సార్, నా డబ్బులు ఇస్తే వెళ్తాను సార్. కార్ కీస్ ఇవ్వండి సార్. కార్ లో సార్. కార్ ఎక్కడ ఉంది సార్? కార్ ఇక్కడ ఉంది సార్. కార్ ఎక్కడుందిరా? ఇదిగోండి సార్, ఆడి Q7 ఇంత పెద్దగా ఉంది సార్. చూడండి సార్, ఇంత పెద్దగా ఉంది సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? నేను ఆడి Q7 లో వచ్చాను సార్, బై మిస్టేక్ సార్ కాల్ మీదకి వెళ్ళిపోయింది సార్. దాన్ని నేను 30,000 రూపాయలు ఇచ్చాను సార్. ఇచ్చారా? ఇచ్చాడు సార్, కానీ ఆగు, ఆయన చెప్పని. కార్ రిపేర్ వచ్చింది సార్, పాపం సార్ సాల్వ్ చేసి ఇచ్చారు సార్. దానికి కూడా నేను 30,000 ఇచ్చాను సార్. ఇచ్చారా? ఇచ్చారు సార్. అసలు ఏమి ఆయన చెప్పని. కానీ నా కార్ ఇప్పుడు ఇవ్వమంటే ఇవ్వను అంటున్నాడు సార్. సార్, కార్ లేదు సార్. అదే ఆయన అంటుంది, కార్ లేదు కదా, ఆయన కార్ ఆయనకి ఇచ్చాయి. నన్ను మోసం చేస్తున్నాడు సార్. రే, నువ్వు ఇస్తావా స్టేషన్ కి పొమ్మంటావాడు? కార్ అక్కడ కార్ లేదంటే ఎంత సార్? కారు 75 lakhs. 75 lakhs. ఆంధ్ర 83 పడతాయి. సూపర్. అసలు 75 తీసుకుని అందులో 25 ఉంది సార్, వాపస్ ఇచ్చేయండి సార్. అంటే సార్ కార్ డాష్ బోర్డ్ లో 50 lakhs ఉన్నాయి సార్. డాష్ బోర్డ్ సార్ నేను లెక్క పెట్టాను సార్, 20 lakhs ఉంది సార్ అందులో. కార్ లేదా సార్? మొత్తం దాంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, తీసేసుకోండి. ఎలా బ్రతుకుతారు సార్ ఈ సమాజంలో? అమాయకుల్లా ఉన్నారు. నువ్వు నడవ రాము. అయ్య గారు, ఇదిగో బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏంటయ్య గారు ఇంత పరు ఉంది దాంట్లో? ఏం అంత పెద్దగా సామాన్ లేవురా? అంటే బరువు తగ్గింది ఏంటి అని అడుగుతున్నా. అలాగా, సరే గానీ ఈ మధ్య మన ఎదురింటి ప్రీతి కనిపించట్లేదు. ఏమి పక్కనే పెట్టుకుని అలా అడుగుతారేంటి? ప్రీతి పక్కన ఉందా? హాయ్ ప్రీతి. ఇక్కడ కాదు, అక్కడ. ఇటు సైడ్ వచ్చిందా? హాయ్ ప్రీతి. మాట్లాడదంట? ఏ ఊరికెళ్ళి ఇన్ని రోజులు అయింది, ఒక్కసారన్నా ఫోన్ చేసి నాతో మాట్లాడాడా అని ఏడుస్తున్నాయి గారు. అది కాదు, నా కొన్ని పనుల వల్ల వచ్చిందాయి గారు. ఏమైంది? వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదంట అయ్య గారు. అయ్యో, 10 lakhs పెట్టి ఆపరేషన్ చేయించాలా? 10 lakhs? మీరు ఏడవకండి అమ్మా, మా అయ్యగారు ఉండగా మీకు ఏ లోటు రాదు. రాదు, నేను ఎలాగో సర్దుతాను. లేరా అయ్యగారు, ఆ రమేష్ గారు దొబ్బుతున్నాడు. అయ్యగారు? ఏ రమేష్ గారు? అదే ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చాం కదా 100,000, ఆడు వడ్డీ మొత్తం ఇచ్చేయమని దొబ్బుతున్నాడు. ఎంత అయిందిరా? ధర్మ వడ్డీ కదా అయ్యగారు, 3 lakhs అయ్యగారు. దీనికి 10 lakhs, దానికి 3 lakhs. సరే, నీకు ఇంతకు ముందు బ్యాగ్ ఇచ్చాను కదా, అందులో 15 lakhs ఉన్నాయి. 10 lakhs దానికి ఇచ్చేసి 3 lakhs నువ్వు తీసుకొని 2 lakhs నా అకౌంట్ వేసేరా. పది దానికిచ్చి 3 నేను తీసుకుని 2 ఈయన అకౌంట్లో వేయాలా? అయ్య గారు, పిల్లికి కూడా బిచ్చమైన నాకు 1,00,000 రూపాయలు నొక్కేస్తారా? ఇప్పుడు చూడు వాడి దగ్గర 1,00,000 ఎలా వసూలు చేస్తాం. ఎప్పుడు వచ్చారు మీరు? మీరు డీక్ ప్రోగ్రామ్ మాత్రమే వస్తారా? మా జబర్దస్త్ రారా ప్లీజ్. ఎప్పుడన్నా అవసరం లేదు మాట్లాడని. ఫ్రెండ్షిప్ ఎందుకు కలుగుతారు సార్? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? పెదరాడి సినిమా రిలీజ్ అయినప్పుడు పెన్షన్ తీసుకోవడం స్టార్ట్ అయింది నీకు. సార్, ఆ రోజు మీ కార్ తీసుకున్న తర్వాత చాలా బాధపడ్డాను సార్, అందుకే మీ కార్ మీకు తీసుకొచ్చాను సార్. థ్యాంక్ యూ అండి. సార్, మరి 1,00,000 అబిడ్స్ పక్కకి వెళ్తే 1,00,000 వస్తుంది అండి. ఆ 1,00,000 కాదు సార్, నేను అప్పుడు మీ కార్ తీసుకున్నప్పుడు మీకు 1,00,000 ఇచ్చాను కదా సార్. అంటే మీరు ఎలాగో కార్ పోగొట్టేశారనుకో నేను కొత్త కార్ కొనేసుకున్నానండి, వైట్ కలర్ ఆడి. కార్ కొనేసుకున్నారా? ఇప్పుడు ఏ సచినోడి పెళ్లికి వచ్చింది కట్ట. సరే సార్, ఆ కార్ ఇచ్చేయండి సార్. అదిగో పక్కన పార్క్ చేసి తీసేసుకోండి. ఏది ఇక్కడ కార్ ఉందా సార్? అను, కార్ లేదు అక్కడ? ఉంది ఉంది, వైట్ కలర్ ఆడి. వైట్ కలర్ ఆడి, ఇప్పుడు ఈ కార్ ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను కూర్చోవాలి, నేను వెళ్ళాలి. సార్, మీరు బ్యాక్ సీట్ లో కూర్చున్నారు, ఫ్రంట్ సీట్ లో కూర్చోండి సార్. ఫ్రంట్ సీట్. అభి చూడటానికి ఎర్రిపప్పు లాగా ఉన్నాడు కానీ అందరినీ కొండరిపప్పు చేసాడు ఈ స్కిట్ లో. రాము అతి తెలివితేటలన్నీ ఎక్కడికి వెళ్ళాయినా, నేను చెప్పారా లాస్ట్ లో నీకు ఇస్తాడని. అండ్ నవీన్ కూడా బాగుంది, ఆ గెటప్ చాలా బాగుంది. బాగుంది అభి, బాగా ఎంటర్టైన్ చేశారు. ఆ బిహైండ్ ఇన్నోసెన్స్ వెనకాల అసలు కన్నింగ్నెస్ నీట్ గా చేయించావు, బాగా ఎంటర్టైన్ చేశావు. థాంక్యూ సార్. గుడ్ నవీన్, బాగా చేసావు.